ఇప్పుడు ప్రీవియస్లో పేటిఎం యూపీ ఐడి అండ్ డిఫరెంట్ యూపీ యాప్స్ గురించి బెనిఫిట్స్ అయితే చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఒక యూపీ యాప్ గురించి ఉన్న బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం. సో దయచేసి ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్. మనీ ఎర్నింగ్ అండ్ ఆఫర్స్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా ఈరోజు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. రిఫర్కి 100 రూపాయలు అండ్ ఎవ్రీ మంత్ మనం సెల్ఫ్ ఎర్నింగ్ అయితే ఎర్న్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నా లింక్ ద్వారా జాయిన్ అయినందుకు మీకు అదనంగా అప్ టు 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అందరూ ఆల్మోస్ట్ గూగుల్ పే యాప్ని యూస్ చేస్తారు. ఇందులో మనకి క్యాష్ బ్యాక్ రిలేటెడ్గా ప్రూఫ్స్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి గూగుల్ పేలో 5 రూపీస్ ఎర్నింగ్ అయితే ఫిబ్రవరి 8న వచ్చింది. రిమైనింగ్ అన్నీ మనకి కూపన్స్ మాత్రమే వస్తున్నాయి. మళ్ళీ 5 రూపీస్ క్యాష్ బ్యాక్ మళ్ళీ మార్చిలో, అంటే 1 మంత్కి 5 రూపీస్ అలా అయితే వస్తుంది. కొంతమందికి ఇది కూడా రావట్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైమే వస్తుంది. ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్లో అమెజాన్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు, జస్ట్ రిజిస్టర్ చేసుకుని ఉన్న ప్రీవియస్లో జస్ట్ నా లింక్ ద్వారా మీరు జాయిన్ అయినందుకు మీకు అదనంగా క్యాష్ బ్యాక్ అడిషనల్ బెనిఫిట్ అయితే జరుగుతుంది. అండ్ రిఫర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్ అయితే చేయండి. సో అండ్ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ మీకు ఎక్కువ మెంబర్స్కి సెండ్ చేసిన యూజర్స్ నేమ్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేస్తే చాలు, అమెజాన్ యూపీ ఐడి ఉంటే డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు యూపీ ఐడికి సెండ్ చేసుకోవచ్చు, స్కాన్ అండ్ పే చేయొచ్చు. లేదనుకుంటే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు బ్యాంక్ అయితే సెండ్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా అయితే జరగట్లేదు గూగుల్ పేతో కంపారిజన్ చేసుకుంటే. రిలేటెడ్గా మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఎట్ ద రేట్ ఆఫ్ ఏపీఎల్ అని చెప్పి వస్తుంది. లేదనుకుంటే మీరు ఆ మొబైల్ నెంబర్ పక్కన ఫోన్పే యూపీఐ ఐడి కానీ ఇంకా డిఫరెంట్ యాప్ యూపీఐ ఐడి ఎంటర్ చేసి మీరు సెండ్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి మనీ అనేది. మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీకు రిఫర్కి మనీ రావాలనుకుంటే ఇక్కడ మినిమం ఎంతో కొంత అమౌంట్ అయితే సెండ్ చేసుకోండి. 50 రూపీసో 100 రూపీసో సంథింగ్ ఎంతైనా మీ ఫ్రెండ్కి ఎవరో ఒకరికి అమెజాన్ యూపీఐ ఐడి ఉంటే అమెజాన్ యూపీఐ ఐడి, లేదనుకుంటే వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసి ఫోన్పే యూపీఐ ఐడి ఇంకేదో డిఫరెంట్ యూపీఐ ఐడి ఎంటర్ చేసి వాళ్ళకి మనీ అయితే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు సైన్కి సంబంధించిన కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇంకా రిలేటెడ్గా ఉంటాయి, అవన్నీ అన్లాక్ అవుతాయి. అండ్ రిఫర్కి మనీ రావాలన్నా ఫస్ట్ సెండ్ మనీ అయితే కంపల్సరీ మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియోని మాత్రం ఎవరూ స్కిప్ చేయదు, పూర్తిగా చూడండి. మీరు యూపీఐ ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేసిన తర్వాత బిలో మనకి స్క్రాచ్ కార్డ్ సింబల్ ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు స్క్రాచ్ చేయొచ్చు. గూగుల్ పేతో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు స్క్రాచ్ కార్డ్ మెంబర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అందువల్ల అమెజాన్ వాళ్ళు కూడా స్క్రాచ్ కార్డ్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ఈ విధంగా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది, లేదనుకుంటే మనీ ఎర్నింగ్ కూడా వస్తుంది. రిలేటెడ్గా ప్రూఫ్ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తుంది. ఇప్పుడు మనం క్యాష్ బ్యాక్ గురించి చూద్దాం. అమెజాన్ పే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేయండి. మనకి గూగుల్ పేలో 5 రూపీస్ మాత్రమే వస్తుంది స్క్రాచ్ కార్డ్లో. ఇక్కడ అమెజాన్లో చూసుకుంటే 2 రూపీస్, 3 రూపీస్, 2 రూపీస్, 4 రూపీస్ ఇలా ఈ విధంగా క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది. చాలా మెంబర్స్ క్యాష్ బ్యాక్ అయితే అమెజాన్లో ఎర్న్ చేస్తూనే ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనకి ప్రూఫ్స్కి అయితే కనపడుతూ ఉన్నాయి వచ్చిన క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ అన్నీ. ఈ విధంగా మనకి అమెజాన్ అకౌంట్లో మొత్తం అయితే యాడ్ అవుతూ ఉంటాయి. మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఇంకా క్యాష్ బ్యాక్ కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ సెండ్ మనీ క్యాష్ బ్యాక్ రిలేటెడ్. సో ఇక్కడ మనకి యువర్ రివార్డ్స్ అని ఉంటుంది. యువర్ రివార్డ్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పటి వరకు నేను ఎర్న్ చేసింది 2021 ఇయర్ మొత్తంలో ఇక్కడ నేను ఎర్న్ చేసింది 11,642 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేశాను. రిలేటెడ్గా అన్ని కేటగిరీస్ మనకి కలిపి. సో ఇక్కడ మీకు రీఛార్జ్ సంబంధించిన ఆఫర్ కావాలనుకోండి, పే బిల్స్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది. దీని టీఎన్సీ ఉంటుంది. ఇక్కడ యూపీఐతో పే చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అని ఉంటుంది. అదేవిధంగా డిటిహెచ్కి మనకి 100 రూపాయలు పే చేసినందుకు 35 రూపాయలు క్యాష్ బ్యాక్. అంటే ఇక్కడ మనకి మనీ ఎర్నింగ్ గూగుల్ పేలో ఇలాంటి ఆఫర్స్ అయితే ఉండవు భయ. ఇక్కడ గ్యాస్ సిలిండర్ బుక్ చేసినందుకు 50 రూపాయలు క్యాష్ బ్యాక్. ఇక్కడ మెయిన్ టీఎన్సీ చూడండి, డీటెయిల్స్ అని చెప్పి ఉంటుంది. డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ యూజింగ్ అమెజాన్ పే యూపీఐ అని చెప్పి ఉంది. ఇక్కడ ఏది లేదు అనుకుంటే మనకి అమెజాన్ పే బ్యాలెన్స్తో కూడా పే చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ రిలేటెడ్ ప్రూఫ్స్ ఇవన్నీ పేబిల్స్. అదేవిధంగా మనకి పక్కకు స్క్రోల్ డౌన్ చేసుకుంటే షాపింగ్ ఉంది. షాపింగ్ మీద క్లిక్ చేస్తే షాపింగ్ సంబంధించిన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. మనకి ప్రతి దానికి ఈ విధంగా క్యాష్ బ్యాక్స్ అయితే చాలా ఎక్కువ అయితే అమెజాన్ అయితే అందిస్తుంది. చాలా మెంబర్స్కి ఇంకా తెలియదు అమెజాన్ గురించి. వచ్చిన క్యాష్ బ్యాక్ని కూడా మీరు మొత్తాన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనబడుతుంది కదా రీఛార్జ్ అని చెప్పి, బిల్స్ అని చెప్పి కనబడుతుందిగా. ఇక్కడ బిల్స్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ అయితే ఉన్నాయి. ఏదైనా మీరు పే చేసుకోవచ్చు. వచ్చిన క్యాష్ బ్యాక్ మొత్తాన్ని యూస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకుంటే మీరు జియో అయితే, జియో అదర్ నెట్వర్క్స్ అయితే ఫ్రీగా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు భయ. దీన్ని అస్సలు వదిలిపెట్టద్దు. చాలా మెంబర్స్కి అకౌంట్స్ అయితే ఇంకా లేవు, ఇంకా గూగుల్ పే దగ్గరే ఉన్నారు అకౌంట్స్ అనేది. ఫోన్పేను గూగుల్ పే ఏ వాడుతున్నారు. ఈ యాప్ని మీరు యూస్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంటే మీకు 100 రూపాయలు అయితే వస్తాయి. ఆ 100 రూపాయలు ఎలా వస్తాయి, ఎక్కడ రిఫర్ చేయాలి అది కూడా మీకు చెప్తాను. సెండ్ మనీ క్లిక్ చేయండి. మనం సెండ్ మనీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ ఎర్న్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఒక ఇన్వైట్ లింక్ అయితే వస్తుంది. మీరు వాట్సాప్, లైక్ సోషల్ మీడియా ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియకపోతే
మన వీడియోని ఒకసారి షేర్ చేయండి, మీ లింక్ని షేర్ చేసి మీ లింక్తో రిజిస్టర్ చేయించండి, తర్వాత మన వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటారు. మీకు వచ్చిన అమెజాన్ పే బ్యాలెన్స్ మొత్తాన్ని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన అమెజాన్ పే బ్యాలెన్స్ అంటే క్యాష్ బ్యాక్ రిలేటెడ్గా పే బ్యాలెన్స్ మొత్తాన్ని మీరు షాపింగ్కి యూజ్ చేసుకోవచ్చు, రీఛార్జ్, బిల్ పేమెంట్స్ అండ్ మర్చెంట్ పేమెంట్స్కి చేసుకోవచ్చు. ఇలాగా అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అంటే కొంతమందికి షాపింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ప్రతి నెల రీఛార్జు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, ఏదో ఒకటి ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు యూజ్ చేయాల్సిందే కన్ఫామ్గా. అండ్ మూవీ టికెట్స్ బుకింగ్ కూడా ఇందులో మనకైతే ఉంది. ఇక్కడ మూవీ టికెట్స్ అని చెప్పే ఆప్షన్ కూడా కనపడుతుంది, మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ వాటి రిలేటెడ్గా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇంకా చెప్పాలంటే చాలా అయితే ఉన్నాయి. అమెజాన్లో ఇక్కడ మనకి ఫన్ జోన్ అని చెప్పి ఉంటుంది. ఫన్ జోన్ మీద క్లిక్ చేసుకుంటే ఎవ్రీ సండే మనకు ఒక క్విజ్ కూడా ఉంటుంది. దీనికి రిలేటెడ్గా ఆన్సర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా మనీ ఎర్నింగ్ సంబంధించిన రిలేటెడ్ ఏ వీడియో కావాలనుకున్నా మంచివి ఇంకా రిలేటెడ్ దీని కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి జస్ట్ సింపుల్గా స్పిన్ ఉంటుంది, స్పిన్ మీద క్లిక్ చేయండి. స్పిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏదో ఒకటి ఫ్రీగా రావచ్చు, లక్కీ డ్రా ఉంటాయి కొన్ని. ఎవ్రీ సండేలో ఏదో ఒకటి విన్నింగ్ సంబంధించింది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, గ్యారంటీ రివార్డ్ అని. అలాంటివి క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయండి, జస్ట్ స్పిన్ చేయండి. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అడుగుతారు. నేను ఆల్రెడీ ఇవన్నీ పార్టిసిపేట్ చేసేసాను. సో సింపుల్గా ఉంటుంది కాబట్టి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈజీగా ట్రై చేసి చూడండి. కొన్ని క్విజ్లో డబ్బులు కూడా వస్తాయి. అప్డేట్స్ మాత్రం టెలిగ్రామ్లో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకోసం మరెన్నో అప్డేట్స్ అయితే అందిస్తాను. అమెజాన్ యూపీఐకి సంబంధించిన రిలేటెడ్గా అన్ని తెలుసుకున్నారని చెప్పి అయితే అనుకుంటున్నాను. ప్రీవియస్ మీకు వేరే డిఫరెంట్ యూపీఐ యాప్స్లో అకౌంట్స్ ఉంటే ఇందులో మళ్ళీ క్రియేట్ చేసుకోకలేదు, జస్ట్ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అయిపోతుంది.